శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాతవాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీకు పరిచయం కాబోతున్న వాగ్గేయకారులు శ్రీ తచ్చూరి సింగరాచార్య సోదరులు. వీరి శిష్యుల్లో అగ్రగణ్యులు శ్రీ టైగర్ వరదాచారి గారు, శ్రీ తంజావూరు పొన్నయ్య, ఆనాటి ప్రముఖ వైణికులు శ్రీ రామానుజాచార్యుల వారు సమకూర్చిన సంగీత సర్వాద సార సంగ్రహం అనే గ్రంథాన్ని పరిష్కరించి ప్రకటించారు. వీరిద్దరూ సంగీత ప్రపంచానికి ఆణిముత్యాల లాంటి గ్రంథాలని మనకు అందించారు. అవి స్వరమంజరి, గాయక పారిజాతం, గాయక లోచనం, గాయక సిద్ధాంజనం, గానేందు శేఖరం, సంగీత కళానిధి, శ్రీ భగవత్ సంగ్రహం. తచ్చూరు సింగరాచార్య సోదరులు గొప్ప వాగ్గేయకారులు కూడా. వీరు వర్ణాలు, కీర్తనలు, జావళీలు ఎన్నో రచించారు. వారి రచనలు సుమారు 50 దాకా నేడు లభ్యంగా ఉండడం మన అదృష్టం. వీరు శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారి వలె పాశ్చాత్య బ్యాండ్ వర్ణమెట్టులకు సాహిత్యాన్ని సమకూర్చారు. వీరి రచనల్లో సింగర, రాజగోపాల వంటి ముద్రలు మనకి కనపడతాయి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ తచ్చూరి సింగరాచార్య సోదరు రచించిన మరొక రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాం. సరసకుర సామి మృకేర సరసకుర. సురటి రాగంలో జావళి, ఆరితాళం. అఖండ సంగీత విద్యా ప్రకటిస్తూ ఇప్పుడు నీకు తచ్చూరి సింగరాచార్యులు వారి రచన జావళి సురటి రాగంలో ఆరితాళంలో ఉంది. అది చెప్తాను ముందుగా ఆరోహణ అవరోహణ. సరిమా పనిదని సా సరిమా పనిదని సా సనిద ప మగ ప మరి సా సనిద ప మగ ప మరి సా. ఇది 28వ మేళకర్త హరికాంభూరి జన్యం. ఒకసారి పాడతావా ఆరోహణ అవరోహణ? పాడు. సరిమ పని దని సా సని ద ప మగ ప మరి సా. పల్లవి చెప్పుకుందామా? చెప్పుకుందాం. రెండు అక్షరాలు జాగా. సరిమ పప్ప సని ద ప సరసకుర సరసకుర మపదప మాగప మరి మపదప మాగప మరి మాగ. అది గాంధారం ఆల్మోస్ట్ మధ్యమంలో పలుకుతుంది. మా మాగ అని ఆ స్థానంలో పలకదు. సరి మప ప సనిదప మపదప మాగప మరి సరి మప ప సనిదప మపదప మాగప మరి మపదప మా గమక అక్కడ స్ఫురితం లేదు. మపదప మాగప మరి మపదప మాగప మరి సరసకుర సరసకుర సామి మృకేర సామి మృకేర సరసకుర సామి మృకేర సరసకుర సామి మృకేర. అది మొదటి సంగతి. ఒకసారి పాడతావా? సరసకుర సామి మృకేర. అది మొదటి సంగతి. రెండవ సంగతి.
సరసకురా సరిమ పప్ప సనిదనీదప సరసకురా సరసకురా సామి మృకేరా సామి మృకేరా సరసకురా పసనిదనీదప పసనిదనీదప సరసకురా సరసకురా సామి మృకేరా సామి మృకేరా అది రెండో సంగతి. ఒకసారి పాడతావా? సరసకురా సామి మృకేరా. మొదటి సంగతి, రెండవ సంగతి ఆపకుండా పాడు. సరసకురా సామి మృకేరా సరసకురా సామి మృకేరా సరసకురా సామి మృకేరా సరసకురా సామి మృకేరా సరసకురా అని ఆపాలి. సరసకురా మనకు సొరటి రాగంలో పట్నం సుబ్రహ్మణ్య రచించిన మర్యాద తెలియకనే అనే జావళి ఒకటి చాలా ప్రాచుర్యం పొందింది. ఇది మరొక జావళి. చాలా జావళీలు రాశారు తచ్చూరి సింగరాచార్య సోదరులు. ఈ జావళి బాగా సాధన చేసి పాడు. అలాగే గురు, నమస్కారం గురు. అఖండ సంగీత విద్యావృత్తి. సరసకురా సామి మృకేరా సరసకురా సామి మృకేరా సరసకురా సామి మృకేరా సరసకురా సామి మృకేరా సరసకురా. మరులు కొన్న నాకు మనసియవేరా మరులు కొన్న నాకు మనసియవేరా మరులు కొన్న నాకు మనసియవేరా తరుణి పెట్టిన మందు తలకెక్కెనటరా మరులు కొన్న నాకు మనసియవేరా తరుణి పెట్టిన మందు తలకెక్కెనటరా సరసకురా సామి మృకేరా సరసకురా. నిరతము నిన్నునే నెర నమ్మినారా కరుణను నను నేల గారడమేల కరుణను నను నేల గారడమేల సరసకురా సామి మృకేరా సరసకురా పొందికలేదా పూజ చేయుటకు నీకు పొందికలేదా పూజ చేయుటకు నీకు పొందికలేదా రాజసమేల రాజగోపాల పూజ చేయుటకు నీకు
పొందికలేదా రాజసమేల రాజగోపాల సరసకుర సామి మొక్కే సరసకుర ఇప్పుడు నిన్ను కోరి వసంత రాగంలో వర్ణం ఆరితాడు. నమస్కారం గురుగారు. నమస్కారం. అఖండ సంగీత విద్యాభ్యాసం. ఇప్పుడు మీకు తచ్చూరి సింగరాచార్యుల వారి రచన వసంత రాగంలో వర్ణం చెప్తాను. ముందుగా వసంత రాగం గురించి చెప్తాను. వసంత రాగం 17వ మేళకర్త సూర్యకాంత జన్యం. ముందుగా దాని ఆరోహణ అవరోహణ. సమగమదానిసా సగమదనిస కూడా ఉంది. సమగమ మనకి కీర్తనలో కనపడుతుంది. సీతమ్మ సమ్మమ అని. అలాగే మనకి వర్ణంలో కూడా అనుస్వరంలో అది కనపడుతుంది. ఒకసారి ఆరోహణ అవరోహణ పాడాడు. సగమదనిసా అది కూడా పాడండి. మనకి చాలా పుస్తకాల్లో ఈ వసంత రాగంలో ఉన్న వర్ణం రచన ఎవరిది అనేటువంటి ప్రశ్న వస్తే ప్రాచీనులు అని చెప్పి ఒకటి క్వశ్చన్ మార్క్ ఉంటుంది చాలా గ్రంథాల్లో. కానీ ఈ వర్ణం చాలా ప్రాచుర్యం పొందింది. కానీ దీని వాగ్గేయకారులు ఎవరో మనకు తెలియదు. నేను పరిశోధన చేసిన తర్వాత తచ్చూరి సింగరాచార్యులు వారు ఒక అద్భుతమైన సంగీత గ్రంథాలు రాశారు. మద్రాసు నగరం ఒక సంగీత క్షేత్రంగా ఎదగడానికి వాళ్ళు పునాదులు వేశారు. అంత గొప్ప విద్వాంసులు ఈ వర్ణం రాశారు. సో ఈ విధంగా మనం అజ్ఞాతవాగ్గేయకాలు కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు రచనలు చాలా ప్రాముఖ్యంగా ప్రాచుర్యం పొందుంటాయి. కానీ ఆ వాగ్గేయకాలు ఎవరో తెలియదు. ఆ వాగ్గేయకారులు చాలా పేరు మనం వినుంటాం. కానీ వారు చేసిన రచనలు మనం ఏంటో తెలియదు. ఈ విధంగా మనకి ఈ రచన మంచి ఎగ్జాంపుల్. దేనికంటే వసంత రాగంలో వర్ణం చాలా ఫేమస్. కానీ ఈ రచన చేసింది తచ్చూరి సింగరాచార్యులు వారు అని చెప్పి చాలామందికి తెలియదు. సో ఈ కార్యక్రమం ద్వారా మనం అది చెప్తున్నాం అన్నమాట. ముందుగా పల్లవి చెప్తాను. ఆదితాళం గామ ఆ గాలోనే సమ్మ గమ దానిదనిదనిద గమ దీని సరి సరి దాసని అన్ని సని అని పలుకుతుంటుంది. దాని 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 అనుస్వరం దాని దమ్మ దాని దాని దా
రీసని సని సని అని పలకాలండి. రీసని దీ సరీ సని అరీ కూడా సరీ సని అని పలకూడదు. సరీ 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 అని పలుకుతూ ఉండాలి. రీస 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 రీసని అని పాడకూడదు. రీసని దీ సరీ సని సమ్మగ అని పలకాలి. సగ మద అని పాడకూడదు. సగ మద దని సగమదని అది ఎక్కువ నొక్కినా కూడా అది సాధారణంగా అందరం ఛాయ్ వచ్చేస్తుంది. సగ సమ అని పలకాలి. సగమదని సగమదని సగరిసని సగరిసని ఆ దా అయిపోయింది కదా, ఆ దా నుంచి సా మొదలు పెట్టడం. సగరిసని సాని దరి సని అన్నమాట. సగరి సని ద సని ద మగ సగరి సని ద సని ద మగ దమగరి స దమగరి స సగరి సని ద సని ద మగ దమగరి స సగరి సని ద సని గమద గమద నీని దని నీని దని అది వర్ణం గురించి చెప్పాలంటే అభ్యాసగానానికి సభాగానానికి ఇది బ్రిడ్జ్ లాంటిది. ఈ వర్ణం మీదే సంగీతం ఒక భవిష్యత్ అంతా మన భవిష్యత్ అంతా ఆధారపడి ఉంటుంది. వర్ణం ఎంత పగడ్బందీగా అంటే ఎంత అనుస్వరంతో గమద నిని ధనిస అని పాడితే ఆ వర్ణం నేర్చుకున్నా ఒకటి నేర్చుకోపోయినా ఒకటి. గమద అని పాడటమే కాకుండా అనుస్వరం కూడా తెలుసుకోవాలి. అంటే ఎక్కడి నుంచి ఆ సౌండ్ ట్రావెల్ అవుతున్నది ఇది అనుస్వరం తెలుసుకోకుండా ఆ వర్ణం పాడితే అది వర్ణం అనిపించుకోదు. వర్ణం అంటే ఏంటి? రంగు. అంటే ఆ రాగం యొక్క ఆ కలర్స్ తెలియాలంటే అనుస్వరంతో నేర్చుకుంటేనే ఆ వర్ణం సార్థకత. కాబట్టి ఈ వర్ణాన్ని ఎన్ని వర్ణాలు అనుస్వరంతో నేర్చుకుంటే అంత జ్ఞానం వస్తుంది, అంత రాగ స్వరూపం అర్థమవుతుంది. మనం రాగం పాడడానికి కూడా ఈ వర్ణాలు బేస్ అవుతాయి. ఎంత బాగా వర్ణాలు బాగా సాధన చేస్తే ఈ కీర్తనలన్నీ కూడా మనకి కొంచెం ఈజీగా అర్థమవుతాయి. స్వరకల్పనకి మనోధర్మ సంగీతానికి ఇది ఒక ఆర్ వేదవల్లి గారిని సంగీత కళానిధి ఆవిడ ఒక ఉపన్యాసంలో చెప్పారు, వర్ణం మదర్ ఆఫ్ మనోధర్మ సంగీతం అని చెప్పారు. అంటే ఏంటంటే మనోధర్మ సంగీతం అంటే తానం పాడడం. తానవర్ణం అని పేరు ఎందుకు వచ్చింది? ఈ వర్ణంలో ఉండే స్వరాన్ని మనం తానం అనంత తానం అని చెప్పి పదాలు ఉపయోగించి పాడుతుంటే వర్ణమే, అది తానమే. అలాగ తానానికి రాగానికి అలాగే నెరవుకి స్వరకల్పనకి అన్నిటికీ కూడా వర్ణం బాగా పనికొస్తుంది. కాబట్టి వర్ణాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. వర్ణం నేర్చుకునేటప్పుడు ఒకటి రెండు వర్ణాలు నేర్చుకొని కీర్తనలకు జంప్ చేసేద్దాం అనేటువంటి భావన స్టూడెంట్స్కి ఉండకూడదు, గురువులకి ఉండకూడదు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే సంగీతం పలచబడిపోతుంది. కాబట్టి ఇటువంటి వర్ణాలు అనుస్వరంతో బాగా సాధన చేసి కచేరీలో పాడండి. మంచి వర్ణం తచ్చూరు సింగరాచార్యుల వారు మనకు అందించారు ఈ వర్ణం. మనం ఇప్పుడు అందరికీ తెలియాలి ఈ విధంగా. పుస్తకాల్లో ప్రాచీనులు అని చెప్పి ఉంది, అలా కాకుండా అద్భుతమైన వర్ణాన్ని మనకి తచ్చూరు సింగరాచార్య సోదరులు వాళ్ళిద్దరు కూడా
అది మనకు అందించారు. బాగా సాధన చేసి అఖండ సంగీత విద్య ప్రాప్తి చేస్తారు. Sagamadari sunasaruni
కార్యక్రమం ద్వారా శ్రీ తచ్చూరి సింగరాచార్య సోదరులు రచించిన నాలుగు రచనలు మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారు రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. Ah,